డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపిస్తుందని కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6-7 వేల జనాభా ఉన్న గ్రామాలకు కేవలం 15 నుంచి 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని, తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పుతున్నారని తెలిపారు. మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలు అధికారులు అయోమయంలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రతి గ్రామానికి 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణుగోపాల్, యూత్ కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షులు రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా, లింబయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఊర్లే 7-8 వేల జనాభాల అర్హులైన ఒక 15 మందే ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు చెప్పింది ఏంది కేసీఆర్, మేము అర్హులను ఎంపిక చేస్తామా అంటారు. ఏ రకంగా ఎంపిక చేస్తావు? కట్టున్నాయని వాళ్ళకు ఇండ్లు ఇస్తావా, పట్టాలు ఇస్తావా, లేకపోతే కట్టుకుందామని చెప్పి పైసలు ఇస్తావా? అది కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక ఊరికి మినిమం 100 ఇండ్లు ఇస్తే అవేమైనా సరిపోతాయి. ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు ఇస్తే ఇది పరిపాలన కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కరోనా టైంలో నువ్వు పోయినావు, ఫామ్ హౌస్లో ఉన్నావు, ప్రజలందరూ అదో గతి ఉన్నారు. ఇటు కరోనాను ఆదుకునే నాదులు లేడు, అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అజేసింది లేదు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు సీఎం గారు మేల్కొని ఊరికి 100 ఇండ్లన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి డబుల్ బెడ్రూమ్స్ ఈ మధ్యనే కేటాయిస్తూ గ్రామ పంచాయతీల్లో అప్లికేషన్ తీసుకోవాలనేటువంటి పద్ధతిలో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు మరి ప్రజలందరూ కూడా అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్స్ ఏంటంటే ప్రధానంగా కోనరాపేట మండల కేంద్రం కానీ ఇవాళ నిమ్మపల్లి లాంటి పెద్ద గ్రామాలకు ఎక్కువ కేటాయించాల్సింది పోయి 15 కేటాయించడం జరిగింది. మరి వాస్తవానికి కొన్ని గ్రామాలకు కూడా, చిన్న గ్రామాలకు కూడా 15 ఇవ్వడం జరిగింది. అందరూ కూడా జనాభా తమాషా ప్రకారం, ఆయా జనాభా ఆయా గ్రామ పరిధి జనాభా తమాషా ప్రకారం ఎవరికి ఎన్ని రావాలనో అన్ని కేటాయించాల్సింది పోయి చిన్న గ్రామాలకు కూడా 15, పెద్ద గ్రామాలకు కూడా దాదాపు 4.5 గ్రామాలకు కూడా 15 ఇవ్వడం సరి అయింది కాదు, సమన్యాయం కాదు. దీన్ని మేము వెంటనే ఏంటంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మండలంలో కూడా జనాభా తమాషా ప్రకారం భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. దాదాపు ఒక్కొక్క గ్రామానికి వీళ్ళ కోనరాపేట మండల కేంద్రం నిమ్మపల్లి లాంటి గ్రామాలకు 100 కేటాయించినా తక్కువనే ఇవ్వాలి. వాస్తవానికి గత 7 సంవత్సరాల కింద ఏదైతే ప్రభుత్వం ప్రకటించినట్టు డబుల్ బెడ్రూమ్, మరి 7 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఎందుకంటే సీరియస్గా కరోనా వ్యాధి ఇవాళ ప్రబలుతున్నటువంటి సమయంలో మరి డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టుకోవడం చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది కూడా తూతూ మంత్రంగానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అనే పద్ధతిలో మరి తీసుకురావడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆ తీసుకొచ్చే క్రమంలో డబుల్ బెడ్రూమ్ వాస్తవానికి సమన్యాయం పాటించాలి. మరి డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి కేటాయిస్తున్నారో, ఏ ప్రతిపాదికన కేటాయిస్తున్నారో దానికి సంబంధించినటువంటి సవివరంగా ఇవాళ ప్రజలకు తెలియవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. మరి ప్రస్తుతానికి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా ఏ ప్రతిపాదికన కేటాయిస్తున్నాం, ఎవరెవరికి కేటాయించాలనే పద్ధతిలో నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదికన ఇవాళ ప్రజల ముందు ఉంచాలనే పద్ధతిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.